పెద్ద బ్యానర్ ఇప్పుడు ఏ ప్రాజెక్టు లేకుండా టైం తీసుకుని గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనుకుంటే కరెక్ట్గా భవ్య ఈ పక్క నుంచి వెళ్తుంటాను ఆఫీస్లో కనబడి అవును భవ్య క్రియేషన్ ఎందుకు ట్రై చేయకూడదు అని చిన్న ఐడియా వచ్చి నేను అన్నయ్యరావు గారిని కలిసి ఇది కాన్సెప్ట్ డెమో ఉంది కొంచెం చూడండి మీకు నచ్చితే చేయండి అని చెప్పా. ఆయన వెంటనే చూసి రియాక్ట్ అయిపోయారు చాలా బాగుంది అని. నెక్స్ట్ ఆనంద్ ప్రసాద్ గారు చూపించాలి వాళ్ళ అబ్బాయి కన్నా ఇద్దరు చూసి వాళ్ళు ఓకే అనుకుంటే నేను రెడీ అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు చూసి ఓకే అన్నారు అండి ఇదేదో బాగానే ఉంది అనుకున్నాను. తర్వాత చిన్న ఒకటి పెట్టారు ఆ ఆఫీసులో అప్పుడు ఆ టైంకి నితిన్ సినిమా డిస్కషన్కి ఏలేటి చంద్రశేఖర్ గారు ఈజ్ ఆయన వేరే రూమ్లో ఉన్నారు. ఆయనకు ఒకసారి చూపిద్దాం ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే అయ్యి బాగుంటుంది కదా ఆయనకి ఎలా ఆయన ఒపీనియన్ తీసుకుందాం ఆయనకు నచ్చితే ఈ సినిమా చేద్దామని చెప్పారు. బట్ మా అదృష్టం ఏంటో కానీ మా అందరికన్నా చూసిన వాళ్ళందరికన్నా ఎక్కువ బాగా నచ్చింది ఏలేటి చంద్రశేఖర్ గారు. ఆయన వెంటనే సినిమా చేయొచ్చు అన్నారు ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే ప్రతి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన బాగా కనెక్ట్ అయ్యి యాక్చువల్గా ఆయన ఇక్కడ డైరెక్టర్తో కూర్చోబెట్టి మొత్తం స్క్రిప్ట్ని అంటే చిన్న డెమో ఫిల్మ్ని ఫీచర్ ఫిల్మ్కి ఎంతవరకు తీసుకెళ్ళచ్చు అని చిన్న ఇద్దరు డిస్కస్ చేసి ఈ సినిమా క్రియేటివ్ హెడ్గా వెనకాలండి ప్రోత్సహించింది యాక్చువల్గా ఏలేటి చంద్రశేఖర్ గారికి నేను పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి ఇప్పుడు ఇంత వాల్యూ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ జస్ట్ భవ్య క్రియేషన్స్ వల్లే. ఇప్పుడు చాలా చిన్న సినిమాలు వారానికి 3-4 చూస్తున్నాం మనం పేర్లు తెలియదు బ్యానర్స్ తెలియదు చిన్న ఏది ఉండదు అన్లస్ ఏదో ఎక్స్ట్రాడినరీ మూవ్ అయితే మనం కనెక్ట్ అవుతున్నాం. ఈ సినిమా ఆల్రెడీ ఇండస్ట్రీలో హిట్ సినిమా ఇది యాక్చువల్గా ఎందుకంటే భవ్య వాళ్ళు ఒక చిన్న సినిమా కొత్త వాళ్ళు తీస్తున్నారంటే అన్లస్ చాలా కంటెంట్ బాగుంటుందని చేస్తారు కొత్త వాళ్ళతో ఎందుకంటే ఇట్ గోయింగ్ టు బి లాస్ యాక్చువల్లీ అన్లస్ బాగాలేకపోతే అసలు మొత్తం వాష్అవుట్ అయిపోద్ది. అటువంటి కంటెంట్ చాలా బాగుంది చేద్దాం అనుకుని ముందుకు వచ్చారు పర్సనల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ దీనికంతటికీ భవ్య వాళ్ళు చేయడం కానీ లేకపోతే నేను చాలా ఇంట్రెస్ట్గా ఈ సినిమాకి చేయడానికి కారణం ఓన్లీ జస్ట్ బికాజ్ చందు. అందరూ అనుకుంటారు మా అబ్బాయి బ్రహ్మాజీ కొడుకు సంజయ్ గురించి ఇంత బ్రహ్మాజీ చాలా చేస్తున్నాడు అనుకుంటారు బట్ ఇట్స్ ఫ్యాక్ట్. బట్ నేను 50% మావాడి గురించి చేస్తే ఇంకో 50% కేవలం డైరెక్టర్ గురించి చేస్తున్నాను ఎందుకంటే ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అయితే నేను చూడలా. అంటే సెల్లింగ్ పాయింట్ లాగా ఈ సినిమా అద్భుతంగా వచ్చింది స్క్రీన్ ప్లే ఎదిరిపోయింది ఇంకెప్పుడు ఇలాంటి చూడలేదు అనేది ఇస్ సెల్లింగ్ పాయింట్ ప్రతి సినిమాకి అలా అనుకుంటాం. బట్ ఇస్ టోటలీ మీరు రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా బ్రహ్మాజీ మమ్మల్ని మోసం చేయలేదు బ్రహ్మాజీ చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతారు ఎందుకంటే ఇది నా క్రెడిబిలిటీ కూడా ఉంది ఈ సినిమా. మీరు 6 తారీఖు నేను థియేటర్ జనాలు తీసుకొచ్చేయచ్చు బట్ 6 తారీఖు ఈవినింగ్ నా రెస్పెక్ట్ ఏంటని చూసుకుంటే బ్రహ్మాండం డైరెక్టర్లందరినీ టాప్ డైరెక్టర్లందరూ ఈ సినిమాని నేను యాక్చువల్ రిక్వెస్ట్ చేసి ప్రమోట్ చేయమన్నాను. వాళ్ళు నేను 6th నైట్ వాళ్ళని ఫేస్ చేయాలి నేను ఈ సినిమా గురించి ఇది ఇంత బ్యాడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి పబ్లిసిటీ చేయించుకున్నాను అంటున్నారు. అలాగే మహేష్ బాబు గారిని నేను ఈ టీజర్ సినిమా రిలీజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనాలా మాకు లైక్ అంత హెల్ప్ చేశారు మాకు. ఆయన పర్సనల్ కలవలేదు వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేయొచ్చు ఇలాగ ఉందండి అని ఆ అవసరం రానివ్వలేదు ఆయన. మెహర్ రమేష్ చెప్పాను ఒకవేళ కుదురుద్దా ఆయనకి ఎందుకంటే వాళ్ళకి చాలా ఆబ్లిగేషన్లు ఉంటాయి. ఒక సినిమా చిన్న సినిమా అది ఒక బ్రహ్మాజీకి చేసి పెడితే రేపొద్దున ఎక్స్ వచ్చి మా అబ్బాయి సినిమాకు లేకపోతే మా వాళ్ళకి అది చేయమంటాడు. నేను చేయట్లేదంటే వారు బ్రహ్మాజీకి చేసి పెట్టావు కదా అని అడుగుతాడు. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఒక స్టార్ ఏమన్నా ప్రమోట్ చేయాలన్నా కానీ మెహర్ రమేష్ ఓన్లీ జస్ట్ నేను ట్రై చేస్తాను బట్ ఏమో ఆయనకి ఆబ్లిగేషన్లు అన్నీ ఉంటాయి ట్విట్టర్ కదా ఒకసారి చేస్తాడో లేదో నాకు తెలియదు బట్ ఒక్కసారి నేను చెప్తానని 2 మినిట్స్లో ఫోన్ చేశాడు ఆయన. వెంటనే బ్రహ్మ నీ పేరు చెప్పుకొని ఓకే అన్నాడు. సో రేపొద్దున ఆయన నేను చూసి ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఒక మంచి సినిమా నేను ప్రమోట్ చేశానే అని. సో ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే సినిమా నిజంగా బాగుంటుందని చేస్తాను నేను. త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి మీకు అందరికీ తెలిసిన ట్యాగ్ లైన్ పెట్టారు ఆయన స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్తే ఏ టైటిల్ అయితే బాగుంటుంది దీనికి మీరు పెడితే నాకు హెల్ప్ అవుతుందండి మీరు పెట్టినట్టుగా ఈ సినిమాకి పబ్లిసిటీ పనికొస్తుందంటే ఆయన విని సరే డైరెక్టర్ ఏ టైటిల్ అనుకుంటున్నాడంటే 10 ఆప్షన్లు రాశారు. అల వైకుంఠపురం షూటింగ్ చేస్తున్నప్పుడు లంచ్ బ్రేక్లో అడిగితే 10 ఆప్షన్లు రాసి చూపించి ఆయన అడిగారు చందు డైరెక్టర్ కదా అతను ఏమనుకుంటున్నాడు కాన్సెప్ట్ ఏమైనా అనుకుంటున్నాడంటే నేను ఓ పెట్టు కదా అని అంటున్నాడంటే చాలా బాగుంది ఇది ఓ పెట్టు కదా
చాలా సౌండింగ్ బాగుంది. తెలుగు టైటిల్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది, మరి పెట్టుకథలు చెప్పొద్దని. చాలా కలోక్యుల్ టైటిల్ అది అంటే సరే పనిచేసిన దానికి దానికి ఏమన్నా ఫినిషింగ్ ఇస్తాను నేను అన్నారు. అని మళ్ళీ ఒక 15 మినిట్స్ టైం ఉన్నాయి అని మొత్తం వైట్ పేపర్ మీద ఇంకో 10 ట్యాగ్లైన్లు రాశారు. రాసిన తర్వాత ఆయన ఒక 8వ ట్యాగ్లైన్ అందరికి నచ్చుద్దని చెప్పాడు అని అండర్లైన్ చేశాడు. అదే ఇట్స్ అ లాంగ్ స్టోరీ, డైరెక్టర్ చెప్పి ఎగిరిగా తీసాడు, భలే ఉందండి పెట్ట కదా ఇట్స్ లాంగ్ స్టోరీ అని.